వైసీపీని వీడడం ఎంత తప్పో ఆనంకు అర్థమైందా? ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ నేత, దివంగత వైఎస్ హయాంలోనే ఆయన మంత్రిగా పనిచేశారు. కొంతకాలం పాటు నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించారు. అలాంటి ఆనం రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారన్న కారణంతో 4 ఎమ్మెల్యేలను వైసీపీ పార్టీ నుంచి బయటికి పంపింది. వారిలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. మిగిలిన 3 టీడీపీలో చేరిపోయారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా చంద్రబాబు నియమించారు. మరో 2 ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల చంద్రబాబు సమక్షంలో పుష్ప కండువాలు కప్పుకున్నారు. ఇక మిగిలింది ఆనం రామనారాయణ రెడ్డి. కొంతకాలంగా ఆయన మౌనాన్ని ఆశ్రయించారు. ఆనం టీడీపీ కండుగా కప్పుకోకపోవడంపై రకరకాల ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్ ఇవ్వనని చంద్రబాబు తెలిసి చెప్పినట్లుగా సమాచారం. ఇక్కడ నుంచి టీడీపీకి బలమైన అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఉన్నారు. దీంతో ఆయనను కాదని ఆనంకు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇక నెల్లూరు సిటీ విషయానికి వస్తే మాజీ మంత్రి నారాయణ కాదని ఆనం వైపు మొగ్గు చూపే అవకాశమే లేదు. దీంతో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలనే ఆశ ఆనం రామనారాయణ రెడ్డికి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఇక ఆత్మకూరు ఒక్కటే మిగిలి ఉంది. అక్కడ కూడా ఆనంకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. ప్రధానంగా టీడీపీకి ఆనం పెడుతున్న షరతులు ఇబ్బందికరంగా ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ ఇవ్వడంతో పాటు ఎన్నికల ఫండ్ ఇవ్వాలని షరతు పెట్టడంతో చంద్రబాబు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. తన దగ్గర డబ్బు లేదని, ఎన్నికల ఖర్చును భరించలేనని ఆనం చెబుతున్నారని సమాచారం. వారం రోజులుగా సర్వేపల్లి నుంచి ఆనం పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే తనను కాదని ఆనంకు సర్వేపల్లి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీని వీడి కోల్పోయిందేమిటో ఆనం రామనారాయణ రెడ్డికి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది.